అగ్రకులాలలో ఉన్న పేదవాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళని ఉండే వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. రాజ్యం అంటే అది. అందుకనే మనం ఏడు పార్టీలని సామాజిక న్యాయం వైపా, మీరు సామాజిక అన్యాయం వైపా. సామాజిక న్యాయం అంటే అణగారిన కులాలకు రాజ్యం ఇస్తే సామాజిక న్యాయం వైపు ఉన్నట్టు రేవంత్ రెడ్డి, అణగారిన కులాల చేతిలో రాజ్యం నువ్వు పెడితే సామాజిక న్యాయం వైపు ఉన్నట్టు కిషన్ రెడ్డి బీజేపీ, అణగారిన కులాల చేతిలో రాజ్యాన్ని పెడితే టీఆర్ఎస్ పార్టీ నువ్వు సామాజిక న్యాయం వైపు ఉన్నట్టు, అణగారిన కులాల చేతిలో నువ్వు రాజ్యాన్ని పెట్టి నాయకత్వాన్ని పెడితే సిపిఎం పార్టీ సామాజిక న్యాయం వైపు ఉన్నట్టు, అణగారిన కులాల చేతిలో నాయకత్వాన్ని పెడితే సిపిఐ పార్టీ సామాజిక న్యాయం వైపు ఉన్నట్టు. ఇంత స్పష్టంగా చెప్తున్నాం కదా. ఎవరు కోదండరామిరెడ్డిని అన్నరాటమ్మ, కోదండరామిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు తెలంగాణ ఉద్యమం అట ఆయనది, ఆయన బిడ్డలు అమెరికాలో చదువుతారమ్మా, వాళ్ళు రారట ఉద్యమంలోకి, మనమే బజార్లు పడి సావాలట, మనమే. రాజశేఖర రెడ్డి చస్తే మనమే చావాలట, ఆయన కొడుకు కూతురు చావాలట, తండ్రి చస్తే కొడుకు కూతురు చావాలి, నీకేం పని అమ్మ సావడానికి, నాకు తెలవ కడుగుతానా. రాజశేఖర రెడ్డి చస్తే నువ్వెందుకు చావాలంటన్నా, నీకేం మాయరోగం వచ్చి చస్తానో నువ్వు. తెలంగాణకు 1200 మంది చచ్చారు, మీకేం మాయరోగం వచ్చి చచ్చింది. ఆ నాయకత్వం చేసేటోడు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేసేటోడి బిడ్డలు ఒక్కడు చావలే. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కమ్మారెడ్డి వెలమదొరల బిడ్డలు ఒక్కడు చావలే. 1200 మంది మనం చచ్చినాం, ఏం పని అమ్మ నీకు, ఏం పని అంట నువ్వు చావడానికి. రాజశేఖర రెడ్డి చచ్చితే కొడుకురి పెట్టుకొని చావాలా, కూతురు పెట్టుకొని చావ, మాయ చచ్చిండి అని. వీళ్ళట తెలంగాణకు ఒకడు ముఖ్యమంత్రి, ఆంధ్రాకు ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు రాజశేఖర బిడ్డలు. మనం మాత్రం 450 మంది చావాలట. మనం బుద్ధి ఉన్నదమ్మ, మనకి సిగ్గుశరం ఉన్నదమ్మ, మనకి ఆయన చేస్తే చస్తావు నువ్వు, ఇది ఆ మన బతుకు. ఇలాంటి పద్ధతి, ఇలాంటి జీవితం కాదమ్మ మంది. ఒక మంచి జీవితం కావాలి, మంచి జీవితం, ధర్మం, రాజ్యం, బిడ్డల చేతిలో రాజ్యం పెట్టి సమాజం అంతా చల్లగా ఉండాలని అందరినీ దీవించి మన తరం పోవాలి పైకి. అంతేగాని తిండి కోసం, కూలినాలి పనిచేసి సార కోసం, మాసం కోసం బతకొద్దమ్మా మనం. అందుకని ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. ఈ ధర్మ సమాజ్ పార్టీలో మనందరం కష్టపడి పనిచేద్దాం, చిన్న చితక ఏదో పని చేసుకుంటా పార్టీలో పనిచేద్దాం. పనిచేసి ఈ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం, రాజ్యంలో తీసుకొద్దాం, సింహాసనం మీద కూర్చోబెడదాం ధర్మ సమాజ్ పార్టీని. అందరం లోకమంతా చల్లగా ఉండాలి, లోకమంతా మంచిగా ఉండాలి, అందరం మంచిగా బతకాలి, అందరం చల్లగా బ్రతకాలని ధర్మ సమాజ్ పార్టీని రాజ్యంలో తీసుకొద్దాం. మన కార్యకర్తలు అందరూ పార్టీలో పనిచేసి సమాజాన్ని గట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దాం, ఎంపీలుగా పోటీ చేద్దాం, సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్లుగా, మొత్తం ఎన్నికల్లో మనము ఎన్నికల్లో ఢీకొని మన ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని మనమే ఎన్నికల్లో ఢీకొని ఈ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి మన తరఫున 93% ఉన్న ప్రజల తరఫున ఇన్నాళ్ళకి తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ వచ్చింది. ఆ విప్లవ మార్గమే ధర్మ సమాజ్ పార్టీ అమ్మ. ఇంకేం చేయాలమ్మా? అంబేడ్కర్ మార్గం ఇంతకన్నా ఏదమ్మా? అంబేడ్కర్ మార్గం, కాంచీరామ్ మార్గం ఇంతకన్నా పెద్ద మార్గం ఏదమ్మా? జ్యోతిరావు ఫూలే మార్గం ఇదేగా అమ్మా? సామ్రాట్ అశోక చక్రవర్తి మార్గం ఇదేగా అమ్మా? ఇగో ఈ మార్గం ద్వారా మనం యుద్ధం చేస్తే సమాజానికి ఏదన్నా ఇచ్చి పోయిన వాళ్ళం అవుతామమ్మా. లేదంటే ఏముంటుందమ్మా? సమాజానికి ఏమి ఇవ్వకపోతే మనం జావంగానే ఎంత కడిగ దరిద్రుడైనా 100,000 రూపాయలు పెట్టి ఆటలకు వస్తే చుట్టాలంచి అది మొత్తం వచ్చి తినిపోయి సచ్చిన వాళ్ళ మీద బాధ కూడా ఉండదు. బకీటు మాంసం తింటారమ్మా చుట్టాలు వచ్చి, మంచిగా తిని పోయి మళ్ళీ ఇంకో దినం ఎత్తుకుంటారు వాళ్ళు, ఇంకో దినం ఉందని. ఇది మన గురించి ఎవడు తెలుసుకోడమ్మా. కానీ సమాజం కోసం నువ్వు సేవ చేసి రాబోయే తరాలకి రాజ్యం ఇచ్చిపో, నీ కోసం ఏడుస్తూనే ఉంటారు వాళ్ళే, వీరులు అంటారు వాళ్ళనే. 700 సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్కల్ని మనం ఇప్పుడు తలుసుకున్నావా లేదా? మొన్న తెచ్చిన మన తల్లిని అయ్యని తలుసుకున్నావా? ఎందుకు తలుసుకోలే? ఆడ 2 బకెట్ల కూర తిన్నావుగా నువ్వు, అందుకని వాడిని తలుసుకోలే. మట్లా కలిపేసినావు, దినం అన్నావు, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కలుతారు, మళ్ళీ కోళ్ళు కోసుకోవటం అయ్యా. అంటే ఆయన సావు నీ తిండికి వచ్చిందన్నమాట. ఉత్తరప్రదేశ్ పోతే సచ్చినోడి కాడ తినాలే ఉండవు, తిండే ఉండదు ఆడ, ఒకటే ఏడుసుడు ఆడతారు. మన తెలంగాణలో సచ్చిండి అంటే 100 ఏట్లు కోయాల్సిందే. ఇది మన బ్రతుకులు. అందుకనే రాజ్యం కోసం పోరాడి
అది ప్రజలకిస్తే వాళ్ళని వీరులంటారు. వీరుడికి మరణం లేదు. ఆ వీరులే డాక్టర్ అంబేద్కర్, ఆ వీరులే జ్యోతిరావు ఫూలే, ఆ వీరుడే కాంచీరామ్, ఆ వీరుడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఆ వీరుడే పండగ సాయన్న, ఆ వీరులే సమ్మక్క సారలక్కలు, ఆ వీరుడే కొండా లక్ష్మణ్ బాపూజీ. సమస్త మహనీయుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం అంటే ఆ వీరులు. వీరుడికి మరణం లేదు. వీరుడు ఎప్పుడు సమాజాన్ని నిర్మిస్తూనే ఉంటాడు ఆలోచనతోటి. అదిగో వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇప్పుడు సమాజాన్ని కడతాను. ఇదే ధర్మం అంటే, ఇదే రాజ్యం అంటే. ఇవో ఈ రాజ్యాన్ని కట్టి మన రాబోయే తరాలకిచ్చి అందరూ సుఖ సంతోషాలతో బ్రతికేటట్టుగా మంచి సమాజాన్ని రాజ్యాన్ని కట్టడమే మన ధర్మమని, ఆ ధర్మ మార్గంలో మీరంతా నడవాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు.